బ్రాహ్మణుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పోరాడదామని శృంగవరపుకోట బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేష్ శర్మ అన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరం ఐక్యంగా పోరాడదామని, తద్వారా బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేద్దామని బ్రాహ్మణపు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేష్ శర్మ అన్నారు. ఆదివారం సాయంత్రం ఏటేటా అయ్యప్ప బ్రాహ్మణ సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల వారు తమ అభివృద్ధి కోసం ఐక్యంగా కదులుతున్నారని, వారి వర్గాలను అభివృద్ధి చేసుకుంటున్నారని, అయితే బ్రాహ్మణుల సంఘంలో మాత్రం ఇప్పటికీ చాలా మంది ఆర్థికంగా పేదరికంలో ఉన్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. ఇవన్నీ దక్కాలంటే మనమంతా ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. తనను సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఏనుకోట బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో రాకేష్ శర్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గార్లపాటి సత్యసాయి, సంఘ ప్రతినిధులు ముకుంద, ప్రకాష్, వెన్నకోట భాస్కర్ శర్మ, శివకుమార్, సూరిబాబు, తెలుగు 99 న్యూస్ రిపోర్టర్స్ కళ్యాణ్, రమాకాంత్, రాజేష్ పాల్గొన్నారు. చూస్తూ ఉన్నాం రాకేష్ శర్మ గారికి ప్రత్యేకంగా ఎస్కోట తరపు నుంచి, ఎస్కోట నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క బ్రాహ్మణులు అతన్ని సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని అలంకరించే ముందు దీన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాను. బరువుగా తల మీద ఎత్తుకొని మొదటైతే నాకు అక్కర్లేదు, నేను స్టేట్ లెవెల్లో నేను చేయలేనని చెప్పాను. ఎందుకంటే మన బ్రాహ్మణులు అందరూ తెలివైన వాళ్ళే. ఈ తెలివైన వాళ్ళ మధ్యలో నాకున్నటువంటి వయసు జ్ఞానము సరిపోతుందో సరిపోదన్న ఉద్దేశంతో ముందు వద్దన్నాను. కానీ రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, లేదు ఉత్తరాంధ్ర నుండి మన యొక్క మీ యొక్క వాడి వేడి మీ సమస్యలపై పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు కావాలి, పార్టీలకు అతీతంగా మాట్లాడేవాడు కావాలనే ఉద్దేశంతో శర్మ గారికి, అడవి కృష్ణ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభాముఖంగా పెద్దలు ఎన్నో సమస్యలు చెప్పారు, వాటన్నిటిపై కూడా మరొకసారి మీరు అవకాశం ఎప్పుడు ఇస్తే అప్పుడు మీతో పాటుగా ఎమ్మెల్యే గారికి వినతపూర్వకంగా మా ఎస్కోట నియోజకవర్గానికి ఖచ్చితంగా కళ్యాణ మండపాన్ని ప్రత్యేకంగా శాంక్షన్ చేయాలని మీతో పాటు ఆ సమస్యగా వీడియో రికార్డ్ చేయండి. ఇక్కడే కాదు, అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి మీ వెనకాల నుండి మీతో పాటు ఆ సమస్యపై పోరాటం చేయడానికి ఎక్కడికైనా నేను మీతో పాటు వస్తానని పాపం ఈ సభాముఖంగా చెప్తాను. ఎందుకంటే అందరూ మాట్లాడిన దాంట్లో వినబడింది కేవలం ఎస్కోట్కి ఎప్పుడూ ఆశగా ఉండిపోయింది కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం నిలబాలనే పెద్దలందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. దానికి యువత ఆసక్తి చూపించండి, వారి వెన్నంటే ఉండడాన్ని మాత్రం చెప్పగలరు. అధైర్యపడకండి, సహనాన్ని కోల్పోకుండా వారితో పాటు ఉండాలని నేను, మన బంధాన్ని ఎప్పుడు కూడా కొంచెం దూరంగా పెడతారు చేత మనం వారితో పాటు అమేకమై మన యువత అంతా కూడా వారి సహకారం ముందుగా ఉంచి వారి సలహాలు కృష్ణ చెప్పినట్టుగా వారి సలహాలు సూచనలు తీసుకొని వారితో పాటు వారి ముగ్గురితో పాటు మన 30 మంది కలిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులు స్పందిస్తారనేది నా భావన. ఎందుకంటే రాజకీయ నాయకులు కావాల్సింది ఓట్ ఆఫ్ మెజారిటీ. ఎంత ఎక్కువ మంది వారితో పాటు వెళ్తే అప్పుడే వాళ్ళు మన మన సమస్యపై స్పందించి వెంటనే దాని తక్షణమే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని భావన. అందుకనే నేను ప్రత్యేకంగా మీరు ఎప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నా, ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇద్దామన్నా, ఎప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా సరే మినిస్టర్ గారి దగ్గర కానివ్వండి, ఎమ్మెల్యే గారి కానివ్వండి, చంద్రశేఖర్ గారి దగ్గర కానివ్వండి. ఎందుకంటే నేను ఈ మాట అన్నాను, కేవలం జాగా ఇచ్చేటంత వరకు మాత్రమే నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఆ జాగానికి ఆర్థికంగా సహాయం చేయాల్సి వచ్చేసరికి ఖచ్చితంగా జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు అంటే ఐ మీన్ దేవాదాయ కావచ్చు, వెళ్ళం అది దేవాదాయ శాఖ కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, వాళ్ళ అవసరం కూడా దీనికి పడుతుంది.
వారి ప్రభావం కూడా దీని మీద ఎంతో కొంత ఉంటుంది. మన వల్లే ఇది అయిపోదండి. పది సెంట్లు జాగాడిగా ఉంటే దానికి తగ్గట్టుగా ఆర్థిక వనరులు కూడా మనం ఏర్పాటు చేయాలి. జాగా అడగగానే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే నేను ఈ సమస్యను నేను గత 6 నెలల పాటు ఎదుర్కొంటున్నాను. మన జిల్లాలో బ్రాహ్మణ భవన కోసం 1000 గజాలు కేటాయించే నిలవేసింది. కేటాయించిన స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమిస్తే ప్రత్యక్షంగా నేనే వెళ్ళి వాటిని నిలవలాగా ఎమ్మెల్యే గారికి చిన్న గారు చెప్పి వారిని ఆర్పి కార్పొరేషన్ చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు 40% ఈ సంఘం వాళ్ళు ఏర్పాటు చేస్తే అంటే డబ్బులు శాంక్షన్ చేసిన డబ్బులు 40% ఈ సంఘం వాళ్ళు ఇస్తే మిగిలిన 60% ప్రభుత్వము కేటాయిస్తుందని చెప్పడం జరిగింది. అందుకనే అంటే మిమ్మల్ని వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు ఈ విషయంలో. ఆ 60% మనకు రావాలంటే ఈ 40% మన సంఘం సమకూర్చాలి. మాట్లాడినంత ఈజీగా ఆర్థిక వనరులు కుదరదని నా భావన. అంటే దానికి పెద్దలు తాలూకు సలహాల సూచనల మేరకు వారితో పాటు మనం మనమేకమై ఒక రోజు కేటాయించండి. ఖచ్చితంగా దీన్ని రాజకీయ నాయకుల దృష్టిలో మన ఎమ్మెల్యే గారు అండదండలు లేకుండా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలని నా భావన. అంచేత ఖచ్చితంగా ఇలాంటి వాటి విషయాల్లో మన ఎమ్మెల్యే గారు పూర్తిగా మనకు సహకరిస్తారనే భావన అయితే మాత్రం నాకు ఉన్నది. ఎందుకంటే ఆయన నాకు తెలిసి బ్రాహ్మణ ప్రియుడు. అంచేత ఖచ్చితంగా వెంటనే కూడా తెలిపే ఇంతవరకు అంటే మన ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాలు కరోనా బారిన పడటం వల్ల అందరం కూడా బయట ఉండిపోయాము. అందరం మళ్ళీ భగవంతు దేవల్ల మళ్ళీ ఇప్పుడే అందరం కలుస్తున్నాం. ఈ కలిసిన సందర్భంలో ఈ 2021లోనే ఏదో ఒక విధంగా ఎస్కోట్లో కళ్యాణమండపం శంకుస్థాపన జరగాలనేదే నా భావన. మీరందరూ సహకరించండి. మీ వెనుకంటే ఉంటాం. అవసరమైతే ఆర్థిక వనరులు కూడా సమకూర్చే బాధ్యతలు కూడా మొత్తం సమకూర్చలేము. మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తామని ఈ సభాపతిగా మీకు దానికి పూర్తిగా మీరు ఎంత మాట్లాడేసి వెళ్ళిపోయినా సరే ఇందాక అన్నట్టు ఇవి మాటలకే పరిమితం అవ్వకూడదు. చేతల్లో చూపించాలి అంటే వారితో పాటు మీరు ఉండండి. మీ వెనకాల మేము ఉండి ఎమ్మెల్యే గారి దగ్గరే మనం దీన్ని ఎలాగైనా సాధించి పెట్టుకొని వెంటనే దాన్ని ముహూర్తం పెట్టి వెంటనే శంకుస్థాపన కూడా జరిపించిస్తే అప్పుడు అది మనం అవుతుందని నా భావన. దీనికి ఎంతైనా సరే అంగబలం కావాలి. అంగబలం లేకుండా రాజకీయ నాయకులు మనకి పలకరు. దాన్ని మాత్రం నేను 1-2 సార్లు ఎందుకంటానంటే కొంచెం అందులో తిరుగుతున్నాను కాబట్టి 10 మంది ఉంటేనే నాయకులు మనం చూస్తాడు. అందులో మన బ్రాహ్మణులు అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం చులకనా భావం ఎక్కువ. కానీ మన ఎమ్మెల్యే గారు ఎస్కోట్ ఎమ్మెల్యే గారు కడపడి శ్రీనివాస్ గారు నాకు తెలిసినందుకు నేను చాలాసార్లు ఆయన కలిసిన సందర్భాల్లో బ్రాహ్మణులు అంటే పిచ్చి. ఎందుకంటే ఇందాకే ఒక మన ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.